మామా, రీసెంట్ గా మీకు తెలిసిందే సిఎస్ ర్యాంక్ అప్డేట్ అయితే వచ్చింది. చాలా మంది ఇప్పటికీ కూడా గ్రాండ్ మాస్టర్ పుష్ చేస్తూ ఉంటారు, బట్ మంచి కాంబినేషన్ స్కిల్ అనేది తెలియక ఒక మ్యాచ్ స్టార్ పెరిగితే ఇంకో మ్యాచ్ స్టార్ మైనస్ అవుతుంది. బట్ కేవలం మీరు ఈ ఒక్క వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఈ రోజు రేపు ఆడితే చాలు ఎల్లుండి గ్రాండ్ మాస్టర్ వెళ్ళిపోతారు, ఇది నా ప్రామిస్. అదేంటి బ్రో అని మీరు అడగచ్చు. సపోజ్ చెప్తాను, ఎనిమికి వచ్చేసరికి 200 HP ఉంటుంది, అలా కూడా వాళ్ళగే 200 HP ఉందనుకో, ఎవరు ముందు కొట్టడం స్టార్ట్ చేస్తే వాళ్ళు అయిపోతారు. అదే నీ దగ్గర వచ్చేసరికి 400 HP ఉంటే అర్థమైంది కదా, ఇప్పుడు ఎవరు గెలుస్తారు, వాడి దగ్గర 200 నీకు 400, ఎవరు గెలుస్తారు? ఖచ్చితంగా వాడు ముందు కొట్టడం స్టార్ట్ చేసినా, నువ్వు ముందు కొట్టడం స్టార్ట్ చేసినా వాడిని ఈజీగా లేపేస్తా. ఈ వీడియో అంత ఇంట్రెస్టింగ్ ఉండిద్ది ఎక్కడ స్కిప్ చేయొద్దు మామా. అండ్ ఎవరైనా కొత్తగా వచ్చారా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓన్లీ ఈ వీడియోలో హెచ్పి కింగ్ క్యారెక్టర్ కాంబినేషన్ గురించి చూపిస్తాను, అది కూడా ప్రాక్టికల్ క్లిప్స్ తో సహా. ఎస్పెషల్ గా రష్యర్స్ కి మాత్రం అసలు ఈ స్కిల్ ఈ కాంబినేషన్ కనుక పెట్టుకుంటే ఇక అంతే. అదే బై మిస్టేక్ లో వచ్చేసరికి ఈ వీడియో చూసే పర్సన్ మాత్రం పుషర్ అయితే అబో ఇక 100 times బెటర్ గా ఉపయోగపడతాయి రష్యర్ కంటే ఈ వీడియో. మరి వీటిలో వచ్చేసరికి మెయిన్ స్కిల్ గా మనం వచ్చేసరికి తర్చియాన్ అయితే తీసుకుందాం. దీనికి రిలేటెడ్ గా అసలు ఏ స్కిల్స్ పెట్టాలి, అసలు ఎలా యూజ్ చేయాలి, చివరిలో మీరే అంటారు ఇది వచ్చేసరికి ఒక దద్దరి స్కిల్ కాంబినేషన్ అంటారు ఖచ్చితంగా. సో చలో మా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో క్లిప్ లో అయితే మీరు చూసుకోవచ్చు క్లియర్ గా వచ్చేసరికి ముందు మాత్రం మనం వచ్చేసరికి ఒక యాక్టివ్ స్కిల్ అనేది తీసుకుందాం, అంటే యాక్టివ్ క్యారెక్టర్ అనేది తీసుకుందాం, యాక్టివ్ స్కిల్ క్యారెక్టర్. సో దాన్ని వచ్చేసరికి మెయిన్ గా నేను తర్చియాన్ అయితే తీసుకుంటున్నా ఇక్కడ. సో రష్యర్ కి బాగా పనికి వస్తుంది. సో ఇక్కడ చూడవచ్చు ముందుగా వచ్చేసరికి మనం ప్యాసివ్ స్కిల్ అనేది తీసుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి యాక్టివ్ స్కిల్ అని చెప్పాను కదా, దాన్ని వచ్చేసరికి ఏంటంటే మెయిన్ క్యారెక్టర్ గా మనం తర్చియాన్ తీసుకున్నాం, దాని కింద ప్యాసివ్ స్కిల్స్ ఉంటాయి కదా. ఈ ప్లేస్ లో మనం తీసుకోబోతున్న క్యారెక్టర్ నేమ్ వచ్చేసరికి, అంటే క్యారెక్టర్ స్కిల్ నేమ్ వచ్చేసరికి ఆంటోనియో. గేమ్ లో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, చాలా స్కిల్స్ ఉన్నాయి కదా, సో ప్యాసివ్ స్కిల్స్ అనేవి. మరి ఆంటోనియోని ఎందుకు తీసుకున్నాను వచ్చు, దీని స్పెషాలిటీ ఏది యూస్ అని ఇక్కడ వచ్చేసరికి 30 shield points అనేవి మనకి రావడం జరుగుతుంది. మన 30 shield points అనేవి అసలు చాలా మంది షీల్డ్ పాయింట్స్ అంటేనే చాలా డౌట్ ఉండిద్ది అసలు ఏంటి అని కూడా తెలియదు. సో నేనైతే చూపిస్తాను ముందుగా వచ్చేసరికి ప్రాక్టికల్ క్లిప్ తో సహా. ఇక్కడ చూసుకోవచ్చు నా హెచ్పి ఉంది కదా 200, దానిపైన వైట్ లైన్ పైన వచ్చేసరికి బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ లో వచ్చేసరికి సో ఒక 30 shield points అనేవి ఒక లైన్ లాగా కనపడతాయి. అది ఎలా వర్క్ అవుతుంది చూడండి, క్లియర్ గా బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసరికి ఫస్ట్ ఎనిమిది కొట్టాడు నన్ను, ఎనిమిది కొడుతున్నాడు. సో ఇక్కడ నా షీల్డ్ పాయింట్స్ ఫస్ట్ తగ్గిపోయి అర్థమవుతుంది, ఇక్కడ నా 30 shield points తగ్గిపోయిన తర్వాత అప్పుడు నా హెచ్పి అనేది తగ్గడం మొదలైంది. సో ఇక్కడ చూడండి నా షీల్డ్ పాయింట్స్ తగ్గిన తర్వాత నా హెచ్పి తగ్గడం మొదలైంది, అంటే ఇక్కడ 30 damage వరకు ఆపేస్తుంది. ఆ తర్వాత వెంటనే ఒక 3-4 seconds వచ్చేసరికి మళ్ళీ నా షీల్డ్ పాయింట్స్ అనేవి సో బ్యాక్ రావడం జరిగింది. చూడండి ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ రికవర్ అయిపోయిన నా షీల్డ్ పాయింట్స్ ఆటోమేటిక్ గా 3-4 seconds ఒక 3-4 seconds మిగతా స్కిల్స్ లాగా 30 seconds 40 seconds కాదు, ఇది చూసుకోవచ్చు జస్ట్ 3-4 seconds లో ఆటోమేటిక్ గా సో నా 30 shield points వెంటనే రికవర్ అనేది అవడం జరిగింది. ఈ షీల్డ్ పాయింట్స్ ని హెల్త్ గా అనుకోండి, ఒక 30 health అనుకోండి, సో అంటే మన దగ్గర వచ్చేసరికి నార్మల్ గా 200 health ఉంటుంది. సో అదే హెచ్పి ఉంటుంది, దాంతో పాటు ఇవి ఒక 30 అంటే 230 HP. ఇక్కడ ఇంకో సెకండ్ ప్యాసివ్ స్కిల్ వచ్చేసరికి సో నేను మాత్రం ఏంటంటే ఫోర్డ్ క్యారెక్టర్ అనేది తీసుకున్నాను, అది మొత్తం ఫోర్డ్ క్యారెక్టర్ అయితే తీసుకుంటున్నాను. చాలా ఉన్నాయి కదా, దీన్ని తీసుకోవాల్సిన రీజన్ ఏంటంటే దీనికి ఒక స్పెషల్ ఎబిలిటీ ఉంది, స్పెషల్ స్కిల్ అయితే ఉంది, చాలా మందికి తెలియదు, ఇది ఒక సీక్రెట్. సింపుల్ గా దీని పవర్ వచ్చేసరికి ఒబ్బి 45 తర్వాత చాలా పెరిగింది అని అయితే చెప్పాలి, బట్ ఈ విషయం చాలా మందికి తెలియదు. మీరు ఇక్కడ చూడొచ్చు కావాలంటే, సో ఇక్కడ వచ్చేసరికి దీన్ని ఇన్స్పెక్ట్ చేస్తున్నాను కదా, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఒక్కొక్క సెకండ్ వచ్చేసరికి 10 HP చెప్తున్న, 4 సెకండ్లు 40 HP అంటే 40 HP వచ్చేసరికి ఇన్స్టెంట్ గా ఇస్తుంది. అరే ఈ ప్యాసివ్ స్కిల్ ఏదో బాగుంది నాకు తెలియకుండా పోయింది అనిపించిందా, ఓకే దీని ప్రాక్టికల్ క్లిప్ తో సహా మీకు చూపిస్తాను. ప్రాక్టికల్ క్లిప్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు నా షీల్డ్ పాయింట్స్ అంతే ఉన్నాయి యాస్టీస్ గా. అది కాకుండా కొత్తగా ఇప్పుడు 4 character దాని యూజ్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇన్స్టెంట్ గా 4 seconds లో వచ్చేసరికి 40 HP ఇచ్చేసింది నాకు డామేజ్ పడిన వెంటనే. సో దాంతో పాటు చూసుకోవచ్చు తర్చియా క్యారెక్టర్ కూడా యూజ్ చేస్తున్నాను కదా, దీని యొక్క మూవ్మెంట్ స్పీడ్ కి గనక మన యొక్క సో హెచ్పి స్పీడ్ అనేది యాడ్ అయింది అనుకోండి, ఇంకా అందే సంగతి మీరు చూసుకోవచ్చు క్లియర్ గా బ్యాక్గ్రౌండ్ క్లిప్ లో వచ్చేసరికి. ఇది ప్రాక్టికల్ క్లిప్ అనమాట, 8 నన్ను డామేజ్ కొట్టాడు విత్ ఇన్ 4 seconds లో. నాకు సపోజ్ 160 health వచ్చేసింది అనుకోండి, 160 వరకు వచ్చిందంటే ఆటోమేటిక్ గా 40 HP అంటే 200 అయిపోతుంది. మీరు పైన హిప్ అప్ వచ్చేసరికి హిప్ అప్ ఉంది కదా అని చెప్పి ఆ బండిల వరకు గేమ్ ప్లే వరకు అయితే చూడకండి, హెల్త్ కూడా చూడండి. ఇక్కడ కింద వచ్చేసరికి ఆ లైన్స్ కూడా మీరు చూడాలి, సో ఆ హెచ్పి లైన్స్ ఈపి లైన్స్ ఆ షీల్డ్ పాయింట్ లైన్ అది మీరు చూడాలి, దాంతోపాటు గేమ్ ప్లే చూడాలి, 8 మనల్ని డామేజ్ కొట్టినప్పుడు మనకి ఎంత తగ్గింది అని చూస్తే సో మీకు నేనేం మాట్లాడుతానో అర్థమవుతుంది. అక్కడికి ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీరు వచ్చేసరికి సో వాడిని కొట్టాను, నా దగ్గర వచ్చేసరికి 12 health మాత్రమే ఉంది విత్ ఇన్ 4 seconds లో. సో ఒక్కొక్క సెకండ్కి 10 చొప్పున ఇన్స్టెంట్ హెచ్పి అనేది చెప్పాలి, అంటే ఇది మనకి బోనస్. సింపుల్ గా చెప్పాలంటే ఇట్లాంటి ఒక క్యారెక్టర్ అనేది మన గేమ్ లో ఉండడం మనకి. మళ్ళీ ఏదో స్కిల్ కానీ ఇట్లాంటి ఏం ఆన్ చేయాల్సిన పని, అది ప్యాసివ్ కాబట్టి ఆటోమేటిక్ అదే ఆన్ అవుతుంది, మళ్ళీ ఎంపటనే రికవర్ అవుతుంది, మళ్ళీ ఆన్ అవుతుంది, మళ్ళీ చేసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా వాడుకోవచ్చు. ఫస్ట్ ఒకటి చెప్పాను దానికి 30 అంటే అక్కడ వరకు వచ్చేసరికి ఫస్ట్ స్కిల్ తో సహా వచ్చేసరికి 230 HP ప్లస్ ఇక్కడ వచ్చేసరికి ఇన్స్టెంట్ ఒక 40
240 అంటే 270 HP ఇక్కడికి వచ్చేసరికి మన దగ్గర. మరి ఇంకొకటి చెప్తాను ఇక్కడ వచ్చేసరికి, సో ప్యాసివ్ స్కిల్ నేను వచ్చేసరికి ఇక్కడ తీసుకుంటుంది ఏంటంటే షానీ క్యారెక్టర్ అయితే తీసుకుంటున్నాను. అదేంటి షానీ క్యారెక్టర్ అసలు ఎవరు వాడరు కదా, ఎందుకు బ్రో అంటారు. ఇది కూడా అప్డేట్ తర్వాత చాలా బెటర్ అయింది. మన దగ్గర ఉన్న యాక్టివ్ స్కిల్ ని బేస్ చేసుకుని ఇది వచ్చేసరికి సో ఒక 40 shield points వరకు మనకైతే ఇవ్వడం జరుగుతుంది. సో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లిప్ తో సహా. ఇక్కడ మన గేమ్ లో ఖచ్చితంగా మనం 8 దగ్గరికి వెళ్ళాలంటే ఆ మన దగ్గర ఉన్న యాక్టివ్ స్కిల్ వాడతాం. ఇప్పుడు మనం తర్చియా వాడతాం కాబట్టి ఆ స్కిల్ ని యూజ్ చేస్తాం. ఆ స్కిల్ ని బేస్ చేసుకుని ఇది వచ్చేసరికి 40 shield points ఇస్తుంది అని చెప్పాను కదా. సో ఖచ్చితంగా 8 ముందుకెళ్లేటప్పుడు ఫాస్ట్ గా తర్చియా స్కిల్ అనేది వెనుకుతాం. సో ఇప్పుడు చూసుకోవచ్చు చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోయాం. ఇప్పుడు కదలంగానే చూసుకోవచ్చు షీల్డ్ పాయింట్స్ అనేవి 40 వచ్చేసరికి యాక్టివ్ లకి అయితే వచ్చేసింది. ఇంకేముంది మన దగ్గర వచ్చేసరికి షీల్డ్ పాయింట్స్ పెరిగినాయి అండ్ హెల్త్ కూడా ఇక్కడ పెరిగినట్టే. అంటే ఇది కేవలం ఈ ప్యాసివ్ స్కిల్ వచ్చేసరికి, నువ్వు యాక్టివ్ స్కిల్ యూజ్ చేస్తేనే ఆ షీల్డ్ పాయింట్స్ అనేవి యాక్టివ్ లోకి వస్తాయి. సో కావాలంటే మీకు ఒకవేళ డౌట్ ఉంటే మళ్ళీ బ్యాక్ ఒక 20 seconds ఆర్ 30 seconds బ్యాక్ వెళ్ళి చూడండి. సో నేను క్లిప్ ప్లే చేసిన దగ్గర నుంచి ఫస్ట్ వచ్చేసరికి మన 30 shield points ఉంటాయి. ఈ స్కిల్ ఎప్పుడైతే తర్చియా క్యారెక్టర్ ఆన్ చేసిందో అప్పుడు వచ్చేసరికి ఇంకొక 40 యాడ్ అవుతుంది. అంటే టోటల్గా షీల్డ్ పాయింట్స్ 70 యాడ్ అవుతుంది. అంటే మొత్తం మీద 70 shield points ఇక్కడ మనకి ఉన్నట్లే. ఇంకా ఫస్ట్ వచ్చేసరికి మనం లెక్కేద్దాం. ఇప్పుడు టోటల్గా మన దగ్గర నార్మల్గా వచ్చేసరికి గరీనా బాబే 200 HP ఇచ్చేస్తాడు 200తో పాటుగా. సో యాంటోనియా ఒక 30 అంటే 230 ప్లస్ వచ్చేసరికి ఫోర్డ్ క్యారెక్టర్ ఒక 40 అంటే 270 ప్లస్ సిక్స్ వచ్చేసరికి ఇప్పుడు ఈ షానీ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది ఒక 40 అంటే టోటల్గా వచ్చేసరికి 310 HP అనేది మన పాకెట్లో ఉన్నట్టే. టోటల్గా గరీనా బాబా ఇచ్చిన 200 కాకుండా అయితే మాత్రం ఒక 110 HP ఎడిషనల్గా మన పాకెట్లో పెట్టుకొని మనం తిరుగుతున్నట్లే. సో దీని అంతటికీ కొంచెం ఇంట్రెస్టింగ్గా అండ్ అట్రాక్టివ్గా ఉండడానికి వచ్చేసరికి నేను మాత్రం సో పెట్స్ లో వచ్చేసరికి రాకీ పెట్ ని అయితే తీసుకుంటున్నా. సో ఇక్కడ రాకీ పెట్ ని తీసుకోవాలి అని నీకు ఎందుకు అనిపించింది అనొచ్చు. సో ఇక్కడ 15% చాలా అంటే చాలా ఫాస్ట్ వచ్చేసరికి మనం ఎక్విప్ చేసుకునే యాక్టివ్ స్కిల్ ఏదైతే ఉందంటే తర్చియా కదా మనం ఇక్కడ తీసుకుంది. సో తర్చియా వచ్చేసరికి 15% చాలా ఫాస్ట్ గా అంటే ఫాస్ట్ గా వచ్చేసరికి కూల్ డౌన్ అవుతుంది. మరి అంతే కదా మెయిన్ గా మనకు కావాల్సింది చాలా ఫాస్ట్ గా వచ్చేసరికి మనం సో వాడాలి యాక్టివ్ స్కిల్ అంటే మాత్రం ఏం కావాలి చాలా ఫాస్ట్ కూల్ డౌన్ అవ్వాలి. సో ఎడిషనల్ గా వచ్చేసరికి గరీనా బాబాయ్ కొంత లిమిట్ అనేది పెట్టాడు, దాన్ని ఇంకా తగ్గించడానికి పెట్టుకుంటున్నాం. సో ఇంకొంచెం ఫాస్ట్ గా వచ్చేసరికి మనకి కూల్ డౌన్ అవుతుంది. మనం ఫాస్ట్ గా వచ్చేసరికి మళ్ళీ తర్చియా క్యారెక్టర్ వాడతాం. అది వాడితేనే కదా మరి షానీ షీల్డ్ పాయింట్స్ కూడా ఫాస్ట్ గా వచ్చేది. నేను ఇక్కడ వెస్ట్ హెల్మెట్ వాటి ప్రొటెక్షన్ పాయింట్స్ గురించి అస్సలు మాట్లాడలేదు అనమాట. సో అర్థమైందా, అవి కూడా పెంచుకుంటే ఇంకా పెరిగింది. బట్ నేను ఓన్లీ స్కిల్ కాంబినేషన్ గురించి మాత్రం మాట్లాడుతున్నాను. ఓకే స్పెషల్ నేను చెప్పాల్సిన పని లేదు, మీకు తెలిసిందే. సో వెస్ట్ హెల్మెట్ సో లెవెల్ 4 వెస్ట్ కానీ లేదా లెవెల్ 3 హెల్మెట్ సో లేదంటే లెవెల్ 3 వెస్ట్ అయినా సరే సో వీటి ప్రొటెక్షన్ పాయింట్స్ గురించి కావచ్చు అండ్ అసలు ఎంత హెచ్పి అనేది మనకి ఆపుతాయి అంతే ఎంత డ్యామేజ్ ఆపుతాయి అని చెప్పి మీకు తెలుసు. అదే ఉంది కానీ లైట్లో కానీ పక్కన పెట్టేసేద్దాం. సో మనం స్కిల్స్ గురించి మాత్రమే మాట్లాడుకుందాం. ఇప్పుడు వచ్చేసరికి మనకేంటంటే సో స్క్వాడ్ మొత్తాన్ని ఎలా వైపౌట్ చేయాలి, ఎలా డిఫీట్ అవుతారు, ఎలా మనం డిఫీట్ చేయగలం, ఆ స్కిల్స్ మనకి సో ఏ టైంలో ఎలా ఉపయోగపడతాయో క్లియర్గా క్లిప్తో చూద్దాం. రౌండ్ అయితే ఇప్పుడే ఫ్రెష్గా సో వచ్చేసరికి స్టార్ట్ అయింది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు 8 వచ్చేసరికి డ్రాప్ అనేది లూట్ చేస్తున్నాడు. సో వాడి దగ్గరికి వెళ్ళి వాడిని అయితే డిఫీట్ చేద్దాం. ముందుగా వచ్చేసరికి మనం ఏం చేయాలి, సో ఇంకో 40 shield points రావాలంటే స్కిల్ వాడాలి యాక్టివ్ స్కిల్. సో యూజ్ చేశాను తర్చి అనేది కొంచెం ఫాస్ట్ అయ్యింది. ఇక్కడ షానీ యొక్క 40 shield points వచ్చింది. అరే యార్ వాడు వచ్చేసరికి భయంకరంగా హిట్ కొట్టాడు నాకు. కానీ నో వరీస్, నా షీల్డ్ పాయింట్ వచ్చేసరికి ఆ ఆంటోనియో షీల్డ్ పాయింట్స్ మళ్ళీ వచ్చేసినాయి. బట్ ఇక్కడ నా ఫాడ్ క్యారెక్టర్ ఉంది కాబట్టి నాకు 10 హెల్త్ వచ్చినా సరే సో ఎంపట్నే నాకు 50 చేసింది. ఇంకేముంది నేను ఒక మెడికిట్ వేసుకున్నా మళ్ళీ ఫుల్. సో మళ్ళీ ఫస్ట్ నుంచి అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం 2-8 దగ్గరికి వెళ్ళాం ఈజీగా వచ్చేసరికి. సో వాడు మనల్ని కొట్టక ముందే మనం వచ్చేసరికి వాడిని డిఫీట్ చేసాం. 0 HP లాస్తో వచ్చేసరికి 8 డిఫీట్ చేసాం. ఇక్కడ మనం జోన్లో పడవచ్చు అండ్ థర్డ్ 8 మనమే కిల్ చేస్తాం. చూడండి ఇక్కడ జోన్ డ్యామేజ్ తగిలింది. ఇక్కడ ఎట్లయినా సరే 8 డ్యామేజ్ కొట్టినా జోన్ డ్యామేజ్ తగిలినా కానీ మన ఫాడ్ క్యారెక్టర్ వచ్చేసరికి సో మనకి ఇవ్వాల్సిన 40 HP మనకి ఇచ్చేస్తుంది. బట్ డ్యామేజ్ తగలడం ఇంపార్టెంట్ ఎందుకంటే చాలా ఫాస్ట్గా కూడా లోడ్ అవుతుంది. మొత్తానికి 3 అయితే డిఫీట్ చేసాం. లాస్ట్ ఎక్కడ ఉండో చూద్దాం. దాంతోపాటు వచ్చేసరికి ఇక్కడ చూసుకోవచ్చు తర్చియా క్యారెక్టర్ 2 సార్లు కనుక యూజ్ చేయడానికి ఉండేది మొత్తం పోయింది. కానీ మనం రాకీ పెట్టి వాడుతాం కదా దానివల్ల వచ్చేసరికి చాలా ఫాస్ట్గా లోడ్ అయిపోయింది. ఓకే మొత్తానికి 8 కనపడిపోయేసరికి కొంచెం పాస్ చేశాను. ఇంకా 4 కూడా కనపడ్డా. అరే యార్ వాడు నన్ను కొడుతున్నాడు. సో బట్ అయినా సరే మన ఫౌడ్ క్యారెక్టర్ మామూలుగా ఉంటాడా సో మనకి ఇచ్చేస్తాడు. అండ్ నేను వచ్చేసరికి యాక్టివ్ స్కిల్ వాడా అంటే నా 40 shield points వచ్చేస్తాయి. సో వెంటనే వచ్చేసరికి 8 డిఫీట్ చేశాను. చూశారు కదా ఇట్లా వర్క్ అవుతుంది అనమాట నేను చెప్పిన క్యారెక్టర్ స్కిల్ కాంబినేషన్. సో టోటల్ వచ్చేసరికి 310 HP మన చేతిలో ఉన్నట్టు. ఇంకా వెస్ట్ హెల్మెట్ వాటికి చిప్స్ టైప్లో ఉంటాయి. సో వెస్ట్కి హెల్మెట్కి అవి కూడా అటాచ్ చేసుకుంటే చూసుకోవచ్చు. మీరు లెవెల్ 4 వెస్ట్ అనుకోండి, లెవెల్ 3 హెల్మెట్ అనుకో లేదా లెవెల్ 4 హెల్మెట్ అయినా సరే టోటల్గా ఎంత అయింది 400 వరకు వచ్చేసరికి మనకి హెచ్పి జేబులో ఉన్నట్టు. 200 additional HP ఉన్నట్టే. సో మీరు అర్థం చేసుకోండి 8 మిమ్మల్ని కొడతాడు మీరు 8 కొడతాడు అని చెప్పి ఇట్లాంటివి యూజ్ చేస్తే గట్టిగా. ఇంకోటి ప్యాన్
మీకు తెలిసిందే కదా. సో బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు, ఆల్రెడీ చెప్పాను బట్ అయినా సరే చెప్తాను, ఎలాగో హెల్త్ కోసం చెప్తాను కాబట్టి. ఇక్కడ ప్యాన్ ఉంది, సో ట్రైనింగ్ సెక్షన్లోకి అయితే వెళ్ళాను. 8 వచ్చేసరికి నన్ను కొడుతున్నాడు. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ వచ్చేసరికి సో వుడ్ పేగర్తో 2 బుల్లెట్లు కొట్టాయి, అంటే 2 బుల్లెట్ల వరకు తట్టుకుంది అంటే మాత్రం ఈ ప్యాన్ చూసుకోవచ్చు, 2 బుల్లెట్ల వరకు తట్టుకుంది అంటే ఒక 50 హెల్త్ వేసుకోవచ్చు. యావరేజ్గా ఒక 50 హెల్త్ వేసుకుందాం, 50 ఇక్కడే అంటే 310 ప్లస్ ఒక ఇక్కడ 50. సో ఆ వెస్ట్ హెల్మెట్ కలిపి ఒక 40 వేసుకున్నా కానీ 400 హెచ్పీ అయిపోయింది కదా. సింపుల్ అండ్ గట్టిగా చెప్పాలి అంటే మాత్రం నువ్వు వాడే మిల్లీ వెపన్లో కూడా వచ్చేసరికి హెచ్పీ ఉంటుంది, మనకి డ్యామేజ్ కంట్రోలర్ ఉంటుంది, డ్యామేజ్ కంట్రోల్ చేసింది ఎంతో కొంత మనల్ని వెనక నుంచి ఎనిమి కొడితే. అర్థమైందా? మొత్తానికి ఈ వీడియో నీకు ఎలా అనిపించింది అది చెప్పు చాలు. అండ్ నచ్చితే మాత్రం ఇట్లాంటి ఇంకో వీడియో చేస్తా, నచ్చకపోతే చెప్పండి ఇట్లాంటి అసలు వీడియోలే చేయను.